లైవ్లో పెద్ద పంచాయతీ జరుగుతుంది, నాగమణిగంట వర్సెస్ దేర్ క్లాన్ అంటే శక్తి క్లాన్ తోటి పంచాయతీ జరుగుతుంది. ఇటు నిఖిల్, అటు పృథ్వీ, ఇటు సోనియా, అటు యష్మి నలుగురు కలిసి వేసుకుంటారు మామూలు కాదు. నాగమణిగంట కూడా ఇంతకుముందు ప్రోమోలో చూసారు కదా, ఇంతకుముందు వచ్చిన ప్రోమోలో ఉన్న టాపిక్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. నాగమణిగంట చేసిన దానిలో తప్పుందా రైట్ ఉందా అంటే 100% తప్పు ఉంది, కానీ అందులో రైట్ ఉంది. ఎందుకు ఉంది, ఏంది కథ, ఏంది కార్ఖానా, అసలు ప్రోమోలో చూపించింది ఏంది, దాని వెనకాల జరుగుతున్న భాగవతం ఏంది, అదన్నీ మాట్లాడుకుందాం. ఎట్లుంది డ్రెస్సింగ్? నేను అటువాని అటువాని అన్నగారి రూటువాని న్యాయమైన రేటు అని అన్నట్టుందా, ఊరికనే ఇస్తట్లే. సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సభకర్ ఎడ్జేషన్ గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, పాతలు ఒక లైక్ కొట్టుకురి, కొత్తలు మీకు నచ్చిన కాదు లైక్ కొట్టే ప్రయత్నం చేయరు, గమ్మతి గమ్మతి వీడియోలు ఉంటాయి మన దగ్గర. చలో యాక్చువల్గా బిగ్ బాస్ మిస్టేక్ అబ్బా, పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒకసారి సీతా క్లాన్ గెలిచినప్పుడు ఆపోజిట్లో ఉన్న శక్తి గ్లాన్ నుంచి వెళ్ళి ఒక మెంబర్ని తీసేయాలని సీతకి పవర్ ఇస్తే, ఇప్పుడు శక్తి గ్లాన్ గెలిచినందుకు సీత గ్లాన్లో నుంచి ఒక పర్సన్ని తీయడానికి పవర్ ఇస్తే బాగుంటుంది. సీత గ్లాన్ గెలిచి శక్తి గ్లాన్ ఓడిపోయినప్పుడు శక్తి టీం మీ క్లాన్లో ఎవరిని తీసేస్తారో మీ ఇష్టం, ఎంచుకోర్రి, మీరే కోరుకోర్రి, మీరే డిసైడ్ గారు అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి, ఇప్పుడు సీత వాళ్ళు శక్తి వాళ్ళు గెలిస్తే సీత వాళ్ళ దానిలో తీసేయడానికి సీత వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకుండా, వాళ్ళు వాళ్ళలో మీరే డిసైడ్ అయ్యి ఓడిపోయారు కదా, మీరు ఒకరిని తీసేయరి అని ఆప్షన్ ఇవ్వకుండా శక్తికి ఇక్కడే ఒక చిక్కు ఉంది, ఏంటంటే మీరు కాదు శక్తి వాళ్ళు వచ్చి మీ దానికి వెళ్ళి ఎలివిటి గెలికి వాసన చూస్తారు అని చెప్పే. సరే ఎందుకు అసలు, ఎందుకు అని మామూలుగా అట్లా పెట్టచ్చు కదా, ట్విస్టా, అన్లిమిటెడ్ ట్విస్ట్లు ఉంటాయని చెప్పాం కదా అంటారేమో, అంటే దానికి జస్టిఫికేషన్ చేసుకోవడానికి అన్లిమిటెడ్ ట్విస్ట్లు అనేది పెట్టుకున్నారు కాబట్టి అట్లా పెట్టారు. సరే ఫోన్లే చేసిరని అనుకుందాం, కానీ నేను డే వన్నే చెప్పిన ఈ క్లాన్లు అంటే ఐ మీన్ సీత క్లాను ఇటు శక్తి క్లాను డివైడ్ అవుతున్నప్పుడే ఇటు దిక్కు దుష్ట చతుష్టయం అంతా ఒక దిక్కు వచ్చింది, ఈ దుష్ట చతుష్టయం అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆలోచనలతోటి అంటే నెగిటివ్ ఆలోచనలతోటి, అవతలోడు ఏడ సంక్రాంతి ఏమన్నా కానీ నాశనం కానీ మనకు సంబంధం లేదు, మనం బాగుపడితే చాలు అనే కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళంతా ఒక గూటి పక్షులంతా ఒక చోట చేరిరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అదే చెప్పిన ఏది, నేను ఆ రోజు చెప్పింది కూడా గుర్తు చేస్తా, రాక్షసులు వర్సెస్ మానవులు, దానవులు వర్సెస్ మానవులు, ఆ కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ అత్తాన్ని చూస్తున్నారు ఈ టీములు డివైడ్ అయిన దాన్ని బట్టి అని చెప్పి ఆ రోజు చెప్పిన. మీకు యాదుకుందా, యాది హే నాట్ హే టెల్ మీ కింద కామెంట్లో. ఏక్ మినిట్, నాకంటే ఆ లొల్లి నడుతుంది లైవ్ లొల్లి. యాజ్ టీజ్గా మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. యాజ్ టీజ్గా వీళ్ళంతా ఆలోచించే విధానం మారింది, ముందొక మాట వెనుకొక మాట, డబుల్ ఫేస్. అదే ప్రోమోలో మనకి విష్ణుప్రియ అన్న చూడు, నేను ఎక్కడ చూడలే ఇస్తుంటి డబుల్ ఫేస్ పర్సన్ని అని చెప్పి నిఖిల్ గురించి అన్నది కదా, ఆ డబుల్ ఫేసు ఇక్కడ నిఖిలే కాదు, డబుల్ ఫేస్ అక్కడ టీంలో ఉన్న వాళ్ళంతా డబుల్ ఫేస్డ్ బ్యాచ్ కాబట్టి వీళ్ళంతా ముందొక మాట వెనుకొక మాట, ముందు నుండగా మాట్లాడి వెనక నుంచి పసక్కని పొడిచే రకం ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అని అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే నాకు తెలుసు వీళ్ళ ఆలోచన ఎట్లుంటే తెలుసు, ఇక్కడ సీత అండ్ నిఖిల్ అండ్ టోటల్గా రెండు క్లాన్స్ ఏం మాట్లాడుకున్నాయంటే మనం బాగా ఆడదాం, వైల్డ్ కార్డ్ ఏంటి నాకే తట్టుగా చూద్దాం, మా దానిలో స్ట్రాంగెస్ట్ కంటెస్ట్ అంటే అది యాక్చువల్లీ శక్తి క్లాన్ వీళ్ళ దానికెళ్ళి ఒకరు నేర్పారేయాలన్నప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు, అరే అది ఎట్లా మనకేం అవకాశం ఇవ్వలేదు వాళ్ళలో, వాళ్ళు ఓడిపోతే వాళ్ళల్లోంచి వాళ్ళనే తీసేసుకోవడానికి అవకాశం ఇచ్చి మేము ఓడిపోతే మాత్రం వాళ్ళు తీసే అవకాశం ఇవ్వడం ఏంది బిగ్ బాస్ అని ఫీల్ అవుతారు. అయితే లైవ్లో చాలా జరిగింది డిస్కషన్స్. సీత ఏం చెప్పిందంటే, సీత కానీ అందరు కానీ డిసైడ్ చేసింది ఏంటంటే అందరికీ ఉపయోగపడేలాగా బయట నుంచి వస్తున్న వాళ్ళు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపేటట్టుగా రెండు టీంలు కూడా స్ట్రాంగ్ ఉంటే మీ టీం కాకపోతే మా టీము గేమ్లో గెలుస్తుంది, గెలిస్తే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపచ్చు అని ఒక పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత సరే సరే కరెక్టే కదా అన్నట్టుగా డిస్కషన్ అయింది. అదే వీళ్ళ టీం శక్తి క్లాన్ ఎప్పుడైతే విందో ఇదంతా దుష్టశక్తి, మామూలు శక్తి కాదు దుష్టశక్తి కైండ్ ఆఫ్ థింగ్స్, అటు పోయి కూర్చున్నాక ఒకళ్ళనుకోవాలి సోనియా అయితే ఏంది, నిఖిల్ అయితే ఏంది, అటు యష్మి అయితే ఏంది, అంతో ఇంత పృథ్వీ అయితే ఏంది, వాళ్ళ టీం గురించి మనం ఎందుకు ఆలోచించేది, వాళ్ళ టీంలో స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ఉంటే మనం ఓడిపోతే మనకి ప్రయోజనాలు ఉండయి, మనకు ప్రయోజనాలు తగ్గిపోతాయి, అట్లా కాదు వాళ్ళు ఏనన్నా వీకెనీ మనకు సంబంధం లేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది రాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వాళ్ళతో కూడా పోటీ పడడానికి మనం రెడీ, మనం అట్లా భయపడేటోళ్ళం కాదు, మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి కాదు, మనం బాగా ఆడాలి మనం నిరూపించుకోవాలి, మనం బాగా ఆడాలి అంటే అవతల టీంలో స్ట్రాంగెస్ట్ పర్సన్ వెళ్ళిపోవాలి, ప్రేరణ సీత వీళ్ళిద్దరినీ గెలిపితే వాళ్ళిద్దరి ఎనర్జీకి సరిపడేంత ఎనర్జీ నబీల్కి ఉంటుంది, ఒక ఇద్దరు పర్సన్స్ని తీసేసినట్టయితే మనం నబీల్ని ఒక్కరిని తీసేస్తే అని చెప్పి డిస్కషన్ పెట్టుకొని అక్కడ నాగమణికంట ఒక్కడబ్బా నిజం చెప్తున్నా నాగమణికంట ఒక్కడే అట్లా కాదు అది ఫేర్గా ఉండదు మన సీతను తీసేసినా ఓకే ఎందుకంటే సీత పక్కగా జరగడానికి టీం ఆడడానికి విల్లింగ్గా ఉంది కాబట్టి సీతను జరిపినా ఓకే కానీ
తను వెళ్ళిపోవడం కూడా విల్లింగ్గా ఉంది కాబట్టి తనన్నని తీసేద్దాం, కానీ నబిల్ని తీసేస్తే బాగుండదు, ఎందుకంటే నబిల్ చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్, మనం కాకపోతే వాళ్ళు గెలుస్తారు అన్నట్టుగా, మనం గెలిచినా లేదంటే వాళ్ళు గెలిచినా ఓవరాల్గా ప్రైజ్ మనీకి 100,000 యాడ్ అవుతుంది, అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం ఇట్లా తీసేస్తే వాళ్ళు వీక్ ఉండి కొన్ని సిచ్యువేషన్స్లో అని చెప్పబోతుంటే కూడా సోనియా లిటరలీ ఆపారేస్తుంది తెలుసా, సోనియా ఇట్లా మాట్లాడుతుంటే ఆపేస్తుంది, నువ్వు ఆగు ఆ చెప్పరా నా చెప్పు ఇక్కడి నుంచి రెండు మాటలు రాగా నువ్వు ఆగు ఏదో పెద్ద ఏంది స్పీకర్ కదా ఆగండి మీరు కూర్చోండి మీరు మాట్లాడండి అన్నట్టుగా అసలు మాట్లాడిస్తలేదు మనిషిని. ఆఖరికి నాగమణి కంటే కాంప్రమైజ్ అయిపోయింది. సేమ్ ప్యాటర్న్లో నిన్న శక్తికి లాంటి ఎవరిని తీయాలి అంటే అందరికందరు నాగమణి కంట అంటే కొద్దిసేపటికి కాంప్రమైజ్ అయిపోయి సరే టీం కోసం అంటున్నారు కదా, నాకంటే మెంటల్లీ నువ్వు స్ట్రాంగ్, నాకంటే ఫిజికల్లీ నువ్వు స్ట్రాంగ్, నాకంటే అందరినీ మేనేజ్ చేయడంలో నువ్వు స్ట్రాంగ్ కాబట్టి మీరు అందరు ఉన్నారు కాబట్టి నేను లేకపోయినా టీం బాగా ఆడగలుగుతుంది నమ్మకం ఉంది నేను సాక్రిఫైస్ చేస్తున్నా అన్నాడు. ఈరోజు సేమ్ ప్యాటర్న్లో అందరికందరూ నబీల్ తీసేయాలి, నబీల్ తీసేస్తే బాగుంటుంది, నబీల్ తీసేస్తే మనం గట్టిగా ఆడచ్చు, నబీల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, నబీల్ ఉంటే కష్టం, నబీల్ ఉన్న ఆడచ్చు, పృథ్వీ అంటాడు నబీల్ ఉన్న ఆడచ్చు కానీ నబీల్ని తీసేస్తే మనం ఈజీ గెలవచ్చు. నిన్న నబీల్ని చూసిండు కదా, చూసినాక అర్థమైపోయింది నబీల్ చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయరు, నబీల్ గట్టి టఫ్ ఫైట్ ఇస్తాడు కాబట్టి. అండ్ నిన్న మూడు టాస్కులలో కూడా యష్మి నాకు ఆ లాజిక్ ఏందో అర్థం కాలేదు. నిన్న ఫుడ్ తినడానికి కూడా నబీల్నే పంపించారు వాళ్ళు, అసలు అన్ని టాస్కులలో నబీల్నే పంపిస్తున్నారు అంటే ఈమె ఆ పాయింట్ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గ్రూప్ గేమ్ ఆడారు, అందరూ కలిసారు టీం అంతా ఆడారు, అందులో నబీల్ ఒక్కడ వచ్చి ఆడలే. సెకండ్ టాస్క్లో ఫుడ్ టాస్క్కి నబీల్నే పంపించారు, అంటే సపరేట్గా ఫస్ట్ పంపించిన గేమ్ నబీల్ది ఫుడ్ టాస్క్. థర్డ్ గేమ్లో ఓన్లీ మేల్ పర్సన్ ఆడాలి, స్ట్రాంగ్ పర్సన్ ఆడాలి, ఆపోజిట్ పృథ్వీ ఉన్నాడు కాబట్టి నబీలే దిక్కు వాళ్ళకి, నబీల్నే పంపారు. ఈమె థర్డ్ గేమ్లో కూడా నబీల్ని పంపిండి అనే పాయింట్ తీయకుండా సెకండ్ గేమ్లో ఫుడ్ తిన్నాను కూడా నబీల్నే పంపించారు వాళ్ళు, అన్నిటికీ నబీల్నే పంపిస్తారు, అది రాంగ్ అసలు. సెకండ్ గేమ్లో కాదు, నువ్వు థర్డ్ గేమ్లో అనొచ్చు, థర్డ్ గేమ్లో కూడా నబీల్ని పంపారు, సెకండ్ గేమ్లో కూడా నబీల్ని పంపారు అంటే ఓకే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్పి అతన్నే వాడుతున్నారని చెప్పి యష్మి తీసింది. ఇట్లా ఓవరాల్గా టాపిక్ అంతా డిస్కషన్ అంతా నబీల్కి ఆపోజిట్గా యాంటీగా జరుగుతూ పోయి కట్ చేస్తే నాగమణి కంటే కూడా ఒప్పుకునే సిచ్యువేషన్, సరే టీం కోసం అంటున్నారు కాబట్టి. ఇక్కడ ఏమంటాడు, శక్తి క్లాన్ అనేది విన్ కావాలి, మన టీం విన్ కావాలి, అక్కడ బోర్డులో మన పేర్లు కనబడాలి, లేకపోతే రాకపోయినా పర్లేదు. వీళ్ళు ఎట్లా అంటే మొత్తానికి మేము ఓడిపోయినా మంచిదే, అందరు ఓడిపోయినా మంచిదే, గెలిస్తే మేము గెలవాలి, ఇక్కడ టీం వర్సెస్ టీమే, వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ గురించి ఆడేది లేదా. మరి బిగ్ బాస్ ఏమైనా పిచ్చోడా, ఒక మాట బిగ్ బాస్ మనం ఏమైనా ఆలోచించి పెట్టలేదు ఈ గేమ్, వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ రాకుండా మీరు గేమ్ ఆడాలని చెప్పి అంటే మీ లోపల మంచి చెడుని కొలవడానికి కొలమానంగా పెట్టేడి అయ్యా ఈ గేమ్లన్నీ అని అంటే నాకు అర్థం కాలే. వీళ్ళు ఈవెన్ నాగార్జున గారు వచ్చి పొగిడితే కూడా ఖుషి అయిపోతారు, కానీ పొగడతల వెనకాల బయట డ్యామేజ్ ఎంత జరుగుతుందో వీళ్ళు అర్థం చేసుకునే బ్యాచ్ కాదు. ఇక్కడ సోనియా అయితే టూ మచ్ రోడ్గా బిహేవ్ చేసింది అయ్యా, నాగమణి గంటతో అయితే అసలు తీసేసినట్టే ఆయన ఎవడన్నా ఆయన అన్నట్టు కట్ చేస్తే వీళ్ళు పోయి మనకు ప్రోమోలో చూపించినట్టు నబీల్ని తీసి చాలాసేపు డిస్కషన్ జరిగిన తర్వాత నబీల్ని తీసేస్తున్నామని బిగ్ బాస్ అడిగితే చెప్పారు. చెప్పగానే వీళ్ళు షాక్ అయ్యారు, అసలు ఏంది ఏం మాట్లాడుతున్నా, మీకేమైనా పిచ్చా, మీకేమైనా మెంటలా, చిల్లరగాళ్ళు ఉన్నారని చెప్పి ప్రేరణ అంటలేదా. మనకు ప్రోమోలో చూస్తే డైలాగులు ఏంటిది, చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు అని చెప్పి ప్రేరణ అంటుంది, అండ్ మిగతా వాళ్ళంతా హట్ అయిపోయారు, విష్ణుప్రియ హట్ అయింది, ప్రతి ఒక్కరు సీత అందరూ ఈచ్ అండ్ ఎవరు షాక్ అయ్యారు, హట్ అయ్యారు, ఫీల్ అయ్యారు, అంతా అప్సెట్ అయిపోయారు. అంటే మొత్తానికి అసలు ఏంద్రా భయ్ మీరు గిట్లున్నారేంది, టూ మచ్, మనం క్లాన్ టు క్లాన్ అనుకోలేదు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రెన్స్ రాకుండా కష్టపడి ఆడదామని అనుకున్నాం కదా అని వీళ్ళు బాధపడుతూ వీళ్ళు బాధలు చెప్పుకున్నారు. ఆయన అలిగిర్రు, హట్ అయ్యారు, ఫీల్ అయ్యారు. కట్ చేస్తే ప్రేరణ నాగమణి గంట ఇష్యూ అదే, ఐ మీన్ ప్రేరణ నాగమణి గంటని మీరు తీసేసిరా లేదంటే తనంతా తానే, అంటే ఎందుకు తీసేసారు నాగమణి గంటని అంటే వీక్ అనేది తీసేసారు కావచ్చు కదా, మరి ఇక్కడ వీక్ అనేది తీసేయాల్సింది పోయి స్ట్రాంగ్ అని తీసేసారు ఎందుకు, అంటే టీం గెలవద్దు అనేది మా టీం గెలవద్దు అనేది మీ ఉద్దేశమా అన్న సెన్స్లో అడిగితే లేదు వాడిది వాడే సాక్రిఫైస్ చేసిందంటే నాగమణి గంట లేచి నో అన్నాడు. అనగానే వీళ్ళందరూ కాలింది, ఇక బయట వేసుకుంటారు. ఇప్పటికీ కూడా ఆడ లైవ్లో తిడుతూనే ఉన్నారు పొట్టు. నాగమణి గంట ఘోరంగా హట్ అయిపోతాడు, నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటా, నేను రాగానే చెప్పినంటే నీ వల్ల మాకు డబుల్ ఫేస్డ్ అని, నీ వల్ల మాకు అన్నీ వస్తున్నాయి. డబుల్ ఫేస్డ్ అనేది నిఖిల్ని మణికంట విషయంలో కాదు, కానీ సోనియా ఏం చేసిందంటే అక్కడ డబుల్ ఫేస్డ్ అని వాళ్ళందరూ అంటున్నారు, మమ్మల్ని నెగిటివ్గా చూస్తున్నారు, దానికి కారణం నువ్వే అని చెప్పి నాగమణి గంట మీద దూషేసింది సోనియా కానీ మిగతా వాళ్ళు కానీ. నాగమణి గంట చేసిన తప్పే, ఇతనికి ఇతను సాక్రిఫైస్ అయ్యాడు, సాక్రిఫైస్ చేస్తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే అందరు కలిసి నన్ను తీసేసి తట్టున్నారు, గౌరవంగా బయటకు పోవచ్చు కదా అని చెప్పి సింపుల్గా
నేనే బయటకు పోతా, ఎందుకంటే నేనే సాక్రిఫైస్ చేస్తున్నా, నేనే సాక్రిఫైస్ అనే బోర్డు వేసుకుంటా అని చెప్పిండు. అక్కడనే మిస్టేక్ జరిగింది. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందంటే, నువ్వు సాక్రిఫైస్ అన్నావు అంటే సాక్రిఫైస్ అన్నట్టే ఉండాలి. అట్లా సాక్రిఫైస్ అని చెప్పి మళ్ళీ సాక్రిఫైస్ కాదు అని అంటే కనుక నెగిటివ్ నీకే అవుతుంది. ఇక్కడ ఎమోషనల్గా వాళ్ళంతా బలవంతంగా నన్ను సాక్రిఫైస్ చేసుకునే తడి చేసిరు అనే ఫీలింగ్ తోటి చెప్పిండు, కానీ అది జనాలు చూడరు. ఖచ్చితంగా నాగమణి కంటే మిస్టేక్ ఉంటుంది. కానీ నాగమణి కంట సాక్రిఫైస్ చెయ్యాల్సి వచ్చింది. అందరూ కలిసి తీసేసి బయటకు నూకే బదులు గౌరవంగా నేనే పోతా బయటకు అన్నట్టు బయటకు వచ్చిండు. కానీ అది ఇప్పుడు తిప్పి కొట్టింది అన్నట్టు. ఈయన మనసులో ఏముంది, వీళ్ళంతా నన్ను తోసేస్తారు అన్న బాధ ఉండే కదా, అదే ఉండి నేను సాక్రిఫైస్ చేయలేదు, చేయాల్సి వచ్చింది. ఏదో ఉంటుంది చూడు డైలాగు. ముందు ఆమె ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఆ టైప్లో వీళ్ళందరూ చూసేద్దాం అనుకున్నారు, గౌరవంగా ఉంటుందని నేనే బయటకు వచ్చారు అని ఇండైరెక్ట్గా చెప్పిండు అన్నట్టు. నో 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 అనగానే అందరికి అందరు లేచారు, పొట్టు పొట్టు వేసుకుంటారు. అది దా మ్యాటర్ ప్రోమో గురించి. ఇదైతే ముచ్చరా నబీల అంటా అని చూసారా, బోళ్ళు గిళ్ళు అడగకూరి పని పెట్టు రాళ్ళకి. యాక్చువల్లీ నిన్న వీళ్ళంతా కూడా మంచితనం, సద్బుద్ధి, మంచి మంచి పర్సన్స్ లాగా వీళ్ళు ఆలోచించి, చాలా పాజిటివ్గా ఆలోచించి, బోళ్ళు గీళ్ళు వాళ్ళకి పెట్టకండి, ఎవరి బోళ్ళు ఆలేదు అమ్ముకుందాం, పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మాట్లాడుకున్నారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకపోతే వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? కాలిందిగా చాలా మీకు ఇచ్చే పనులు, అంటే స్పెషల్ పనులు కాదు, వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేయకుండా కంప్లీట్గా అందరం షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు మాత్రం అనుకోరు, మీరు చేయాల్సినవి మీరు చేయాల్సినవి అని చెప్పి పెడతారు. దా అది మ్యాటర్. సరే యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసే ముందు నేను ఇది స్టార్ట్ చేశా. ఇదేంటి తెలుసా? బెల్లం పండుండలు చాలా టేస్ట్ ఉంటాయి. మంచి మంచి ఆవు నెయ్యితోటి బెల్లం, ఆవు నెయ్యి, మినపప్పు, ఇంకేం లేదు ఇంగ్రీడియంట్స్, వీటితోటి చాలా మంచిగా చేస్తారు. కమ్మ ఉంటాయి, స్వాదే చేస్తుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. మైల్డ్ స్వీట్ ఉంటాయి, అక్కడ మనం అవి ఓవర్ స్వీట్ ఉంటాయి. అండ్ ఇంకోటి బెల్లమే, బెల్లంతో చేస్తాం. బెల్లం కూడా బంక బెల్లం అంటారు చూడుర్రి, ఈ కలరేసిన బెల్లం కాదు, కొంచెం పాకం బెల్లం లాగా మెత్తగా ఉంటుంది. అటువంటి బెల్లమే కొనుక్కొస్తున్నా, ఆ బెల్లంతో చేస్తున్నాం. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు, ఇందులో అయితే ఏ స్వీట్నర్స్ ఉండేవి, ఓన్లీ డేట్సే, ఓన్లీ డేట్స్ ప్యూర్. కాజు, కిస్మిస్, బాదాం, పిస్తా, ఆహా అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. చాలా అమౌంట్ అందరూ కూడా ఆర్డర్ పెట్టుకొని www.swadibigits.com వాట్సాప్ త్రూ అయితే 7981810911 కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. కావునా? కొమ్మ ఉంటాయి, ఎమ్మి ఎమ్మి అండ్ బలం, హెల్త్కి మంచిది. అందుకని పిల్లలకి యాక్చువల్లీ పిల్లల స్నాక్ బాక్స్లో పెట్టినాం అన్నట్టు, నాలుగు పెట్టినాం చిన్నదానికి, అంటే నాలుగు దానికని కాదు, అది కొన్ని ఫ్రెండ్స్కి ఇస్తుంది కానీ పెట్టినాం. అది రెండు తిన్నాయి, రెండు పట్టుకొచ్చి రెండు నేను తింటున్నాం.